పాడింది మళ్ళా చందమామ చందమామ పాట అదే పాట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 5200 అని. ఆ రోజు ఈ రోజు డెవలప్మెంట్ ఇచ్చి డెవలప్మెంట్ ఏదైతే ల్యాండ్ మనం సిటీలో ఇస్తామో 5000 రూపాయలు లగ్జరీ. ఒక్క మాట 5200 రూపాయలు ఈయన ఎమ్మెల్సీ చెప్పిన రాస్ట్రక్చర్ కాదు అది, ఇంక్లూడింగ్ నేను అది చెప్తున్నా, దమ్ ఉంటే డిపిఆర్ బయట దిమ్మని చెప్పి ఎందుకంటే చెప్తున్నా, ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కంప్లీట్ కంప్లీట్ స్ట్రక్చర్. ఎమ్మెల్సీ గారు ప్లీజ్ కంటిన్యూ. మీరు చెప్పారు కదా, చెప్తున్నారు డెఫినెట్ గా మీకు డిపిఆర్ అనౌన్స్ చేస్తాం, పెట్టేస్తాము. దాంట్లో ఎంత రేట్లు ఉంటే ఎంత తీసుకున్నారు అనేది కూడా డెఫినెట్ గా ఇచ్చేస్తాము. మీకు దమ్ ఉంటే ప్రతిదీ స్కీమ్లు అన్ని స్కామ్లే కదా. మీరు ఈ రోజు ల్యాండ్స్ కి 10 లక్షలు 50 లక్షలు ఇచ్చారు కదా, అన్ని బయటకు వస్తాయన్నా, ఏం భయపడకండి, అన్ని బయటకు వస్తాయిలే, పవర్ లో ఉండేది మీరే కదా, అన్ని వస్తాయిలేనా, అన్ని వస్తాయిలేనా, అన్నిటికి భయపడి మీరు ఈ రోజు పోలవరం వివరిస్తున్నారండి. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ రోజు ల్యాండ్ మొబిలైజ్ చేసాం కాబట్టి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గానీ శాసనమండలిలో గానీ వారి తరఫున మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా, వారికి మేలు జరగకపోతే తొందరలో? డెఫినెట్ గా చర్చల్లో ఇది ఉన్నప్పుడు డెఫినెట్ గా తెలుసు మేము ఎట్లా వాళ్ళు ఏమని. శ్రీనివాస్ గారు మేము అన్ని మంచి చేయాలనే ఆలోచిస్తాం తప్ప వీళ్ళ మాదిరి కక్ష సాధింపు చర్య తెలుగుదేశం మాదిరి ఉండదు. మాది ఏది ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మిగిలిన దాంట్లో మిగిలిన పార్టీలో ఉండవాళ్ళని తీసేయడానికి స్కిల్స్ లేని వాళ్ళు తీసేస్తామంటారు. గతంలో తెలుగుదేశం వాళ్ళు కూడా వాలంటీర్లు గా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ కూడా చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మేము పార్షియల్ గా పోలే, మా పార్టీ వాళ్ళే ఉండాలా, మా పార్టీ వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా అనే ఆలోచన ఏ రోజు లేదు. ఆంధ్ర ప్రజానీకం అంతా ఒకటే అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. దాన్ని ఇప్పుడు విద్యాసాగర్ గారు ఏదో నవ్వులు నవ్వుతున్నాడు ఆయన. ఇది ఈ నవ్వు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు స్టేట్మెంట్ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా వాలంటీర్ ఇచ్చేసారా? ఏమండి, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యే గారి పర్మిషన్ లేకుండా వాలంటీర్ కి లెటర్ ఇచ్చారా, వాలంటీర్ ని జాయిన్ చేసుకున్నారు ఉద్యోగంలో? అందరిని తీసుకున్నారండి, మా సైడ్ అన్ని జరిగినాయి. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా జరిగాయా? జరిగిందో మాకు తెలియదు కానీ కాదు, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా స్టేట్మెంట్ గురించి అడగండి. విజయసాయి గారు స్టేట్మెంట్ తప్ప అయితే 99% స్టేట్మెంట్ తప్ప అని నేను అన్ను. మరి ఇంకేంది, డెఫినెట్ గా మా ఏరియాలో జరిగింది కాబట్టి అట్లే జరిగింటాయని మేము అనుకుంటాం. మీ స్టేట్మెంట్ తప్పు ఉంటే ఉండొచ్చు, నేను కాదన్న. ఎందుకంటే మామూలుగా అబద్ధాలకే కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, అవాస్తవాలు చెప్పేదాన్ని నమ్మించే దాంట్లో కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. నీకు 1500 నీకు 1500 ఇప్పుడు ఎంత మందికి 1500 మంది ఇస్తున్నారండి? ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా, చేశారా, తీసేస్తా అని చెప్పారు, కేవలం 50,000 తీసేశారు గతంలో. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ ఇబ్బందులు తట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేశారు, ఆ డబ్బులు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లు వేశారు. స్కామ్లు ఎక్కడా చేసింది లేదు, స్కామ్లు ఉంటే చూపేయండి. ఒకవేళ ఎవరు తప్పు చేసా తప్పే, దాంట్లో మేమేమే కాదని చెప్పం. మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు, రోజు పేపర్లో రాస్తున్నారు, మీరు చేసే తప్పిదాలు కాపాడుకోవడానికి మిగిలిన దాని మీద రుద్దుతున్నారు. ఏం పర్వాలే, ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి. అయితే ఎమ్మెల్సీ గారు ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నారు, మంచి స్టేట్మెంట్, దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. మరి అసెంబ్లీకి మీ శాసనసభ్యులు ఎందుకు వెళ్ళట్లేదు? మీ ఎన్ని రోజులు జరిగిందండి అసెంబ్లీ? జరిగిన సెషన్స్ వెళ్ళలేదు కదా, ఎన్ని రోజులు జరిగింది? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా, ఏ వైసీపీ ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల తరపున మాట్లాడలేదు కదా అసెంబ్లీలో, ప్రయత్నం చేయలేదు కదా, ఎందుకు వెళ్ళిపోయి? మా కార్యకర్తల్ని రెడ్డి నడి రోడ్లో చంపుతుంటే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో పోవడం జరిగింది. శాసనమండలికి ఎమ్మెల్సీలు అందరూ వెళ్తున్నారా? ఏమండి, శాసనమండలికి ఎమ్మెల్సీలు అందరూ వెళ్తారు అనుకోవచ్చా? డెఫినెట్ గా వెళ్తామండి, అనుకోవచ్చేమి, డెఫినెట్ గా పోతాం. ఏ వాళ్ళకి ఏమన్నా భయపడి మేము పోకోకుండా ఉండాలా, ఇది ప్రజాస్వామ్యం. అవును,
ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తాం, మేము ఏం చెప్పాలనుకున్నామో ప్రజాకల్యాణాన్ని అక్కడ వినిపిస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తాం, అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా వాళ్ళ ఇష్టం, అది ఏం చర్యలు తీసుకున్నా ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం మా బాధ్యత, ప్రతిపక్షంగా డెఫినెట్ గా మేము చేస్తాం. నాయుడు గారు, వీఆర్ వెల్కమింగ్ ఆల్ ది ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్స్. మళ్ళా మిగిలిన కార్యకర్తలు వస్తారు, క్యాడర్ వస్తారు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. సార్ ఒక్క నిమిషం, లెటస్ కమ్ ఇటు ద అసెంబ్లీ, లెటస్ కమ్, మీ పాలిటిక్స్ మీరు చేసుకోవచ్చు, మీ కార్యకర్తలు మీరు మీ గళాన్ని మీరు వినిపించుకోవచ్చు. అయితే నేనే పట్టానంటే మీరు చెప్పకపోయినా వస్తా పర్లేదండి, పర్లేదు. కానీ ఈ ఎమ్మెల్సీ లాగా ఆత్మ వంచన చేసుకొని మాట్లాడడం అనేది నిద్రపోయేటప్పుడు కూడా నిద్ర రాదు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనము విద్యాసాగర్ లాంటి వాళ్ళకు ఇలాంటి ఆత్మవంచన చేసుకునే ఆత్మవంచన చేసుకుంటున్నారు మేము కాదు. శివరామ్ రెడ్డి గారు ప్రధాన ఉద్దేశం వాలంటీర్లకు న్యాయం జరగాలి, వాళ్ళకి ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే పార్టీలు కుటుంబ పార్టీలు ఉన్నాయో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వాళ్ళని వాలంటీర్లుగా కొనసాగిస్తారా, వేరే ఏదైనా శాఖలో కొనసాగిస్తారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ వారిని మాత్రం పస్తులు ఉంచకూడదు, వారికి అడుపు కొట్టకూడదు, వారికి కూడా అవకాశాలు కల్పించాలి, వారికి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఈ చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు విద్యాసాగర్ గారు, కోసంపూడి శ్రీనివాస్ గారు, శివరామరెడ్డి గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరిది వాళ్ళ ప్రైమ్